హైదరాబాద్లో విపత్తుల నిర్వహణకు హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ, అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపై చర్చ. కేసీఆర్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించొచ్చని స్పష్టీకరణ. ఉభయ సభల్లో నీట్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసిన విపక్షాలు, తిరస్కరించిన స్పీకర్, మరోసారి అవకాశం ఇస్తామని స్పష్టీకరణ. అగ్నివీరుల అంశంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాజ్నాథ్ సింగ్, పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు. కొత్త క్రిమినల్ చట్టాలపై విపక్ష నేతలవి అర్థం లేని ఆరోపణలన్న హోంమంత్రి అమిత్ షా, వీటితో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, విభజన సమస్యలు పరిష్కరించుకుందామని వ్యాఖ్య. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గం సుగమం, మార్గదర్శకాల దస్త్రానికి గవర్నర్ కార్యాలయం ఆమోదం. సత్ప్రవర్తన కింద 220 మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందన్న కేటీఆర్, కాంగ్రెస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎంకు సవాల్. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు, మౌలిక వసతులు ప్రాజెక్టుల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోపు కేసుల పరిష్కారం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న ఢిల్లీ హైకోర్టు. ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ, రానున్న 5 రోజుల్లో కోస్తాంధ్రకు వర్ష సూచన. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ ధోని, తొలి రౌండ్లో ఓటమి పాలైన భారత ప్లేయర్ సుమిత్ నాగల్. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు ఘన విజయం, 10 వికెట్లు పడగొట్టిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.